ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వరద సాయంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన హామీలపై చర్చించనున్నారు. లడ్డూ కల్తీకి సంబంధించిన ఆధారాలను కూడా ప్రధాని మోదీకి ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ఈ రోజు రేపు రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు మరికొంతమంది మంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు భేటీ పూర్తి స్థాయిలో కూడా ప్రాధాన్యత నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, దానికి తోడుగా నిన్న జరిగినటువంటి ఏదైతే విజయవాడ వర్షాలకు వరదల కారణంగా నష్టపోయారో అక్కడ ఆ నష్టపరిహారం అంశం, అదేవిధంగా రాజధాని అభివృద్ధి అంశం, ఈ ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబు మోదీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకంగా హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారం. అయితే దానికి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డైరెక్షన్ లో ఏపీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా సిబిఐ కి సంబంధించిన వాళ్ళు, ఇతరితర అధికారులు ఉండబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ విచారణ కమిటీ అనేది ఏ విధంగా ఉండబోతా ఉంది, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కూడా ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీలో ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్ట్, ఎప్పటి నుంచో గతం 2014 తర్వాతనే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా దాన్ని పూర్తి చేస్తానన్నప్పటికీ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అయితే ఈసారి హామీలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా కూడా పూర్తి చేయాలి. ఈసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ ప్రజలకు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ని త్వరగతిగా పూర్తి చేయడానికి దానికి కావాల్సినటువంటి నిధులు అయ్యే అంశం కూడా చంద్రబాబు ప్రస్తుతం అయితే మోదీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ముఖ్యమైన అంశం రాజధాని. రాజధాని గత ప్రభుత్వం నుంచి కూడా రాజధాని, మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం, ఆ తర్వాత రాజధానిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఎక్కడివక్కడ ఆగిపోవడంతో రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయి, అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని ఇక్కడే కొనసాగిస్తారని తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో రాజధాని ఆగిపోయినటువంటి రాజధాని పనులని పూర్తి చేయాలి, అదేవిధంగా రాజధాని ఒక సంవత్సరంలో మళ్ళీ యథావిధిగా కూడా ఒక కొలిక్కి తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి నిధులు ఇప్పుడే ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కేంద్రం నుంచి సహకారం వస్తే అక్కడ నుంచి ఆ రాజధాని ఒక సంవత్సరంలోపే పూర్తిగా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి రాజధాని పూర్తిగా అక్కడ నుంచి నడిపించే విధంగా కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం అయితే చంద్రబాబు మోడీతో చర్చిస్తున్నట్టుగా, మోడీతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపై అసలు మోడీతో ఏం చర్చించారు, ఈ అంశాలన్నీ కూడా ఒక సీఎంఓ నుంచి అదేవిధంగా చంద్రబాబు కూడా వివరించే అవకాశం కాబట్టి, అయితే మోడీతో భేటీ తర్వాత అమిత్ షా, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి, మిగిలిన కొంతమంది కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్ర అభివృద్ధిపై కూడా వాళ్ళతో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనపడతా ఉంది. ఇవాళ రేపు రెండు రోజుల పాటు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే పర్యటిస్తారు. అప్డేట్ సాంబశివరావు.